Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Next target Nara Lokesh. A mood scam lo arrest. AP lo gata TDP prabhutva hayamlo chotu chesukunna skill development corporation scam lo appudu CM TDP adhinetha Chandrababu nu arrest chesina CID ayani ivvala court lo hazaru parchabothundi. ఆ తర్వాత రిమాండ్ కు పంపి కస్టడీలోకి తీసుకునేందుకు సిద్ధమవుతోంది. అదే సమయంలో ఆయన తనయుడు నారా లోకేష్ తో పాటు మరికొందరిని కూడా ఈ స్కామ్ లో తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు ఏపీ సిఐడి చీఫ్ సంజయ్ వెల్లడించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ లో నారా లోకేష్ కు సన్నిహితుడైన కిలారు రాజేష్ పాత్ర కూడా ఉన్నట్లు సిఐడి చీఫ్ సంజయ్ వెల్లడించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వారిని ప్రశ్నించిన తర్వాత ఈ దర్యాప్తు పరిధి పెరుగుతుందని అన్నారు. కిలారు రాజేష్ అనే వ్యక్తి లోకేష్ తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని వీరిద్దరి పాత్రపై దర్యాప్తు చేస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్ ఖాతాల్లోకి వేసుకుని తిరిగి పార్టీ అధిపతిగా ఉన్న చంద్రబాబు లోకేష్ ఖాతాల్లోకి వెళ్లడంపై దర్యాప్తు చేయాల్సి ఉందని సంజయ్ తెలిపారు. వీటికి అవసరమైన టీమ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్కిల్ స్కామ్ లో నారా లోకేష్ పాత్ర కూడా ఉందని భావిస్తున్నట్లు సిఐడి చీఫ్ సంజయ్ తెలిపారు. దీంతో పాటు ఏపీ ఫైబర్ నెట్ స్కామ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లోను లోకేష్ పాత్రపై విచారణ జరుగుతుందని అన్నారు. ఈ మూడు స్కామ్లలోనూ లోకేష్ పాత్రకు సంబంధించి అన్ని ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపడతామన్నారు. ఏ అంశాన్ని వదిలిపెట్టదలుచుకోలేదని సిఐడి చీఫ్ సంజయ్ వెల్లడించారు. క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ ప్రకారం పనిచేస్తామని చెప్పారు. తద్వారా చంద్రబాబును విచారించిన తర్వాత అందులో లభించే సమాచారం ఆధారంగా లోకేష్ పైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సిఐడి చీఫ్ సంజయ్ వెల్లడించారు. ఇప్పటికే ఈ మూడు స్కామ్లపైన సిఐడి ప్రాథమిక విచారణ చేపట్టింది. ఇప్పుడు స్కిల్ స్కామ్ లో అరెస్టుల పర్వం ప్రారంభం కావడంతో ఈ వ్యవహారంలో ఇక దూకుడు పెంచేందుకు సిద్ధమవుతున్నట్లుగా సిఐడి బాస్ వెల్లడించారు.